మహారుచిలో మహాశివరాత్రి రోజు చేస్తున్న నార్త్ ఇండియన్ రెసిపీ వచ్చేసి సుజే బాదాం రాజగిర హల్వాలో రాజగిర పిండి రోస్ట్ అయిపోయింది ఇక్కడ బాయిల్ వాటర్ అయిపోయింది వాటర్ మరిగిపోయాయి మరిగిపోయాయి సో ఇది రోస్ట్ అవుతున్న రాజగిర పిండిలో ఏం చేయాలి వాటర్ పోయాలి yes నాకు తెలుసుది తెలుసా అంటే మా రాజ్ నైగిరా కూడా కొంచెం ఈ టైప్ లో ఉంటుంది ఓకే 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 వాటర్ వేసేసి వాటర్ పోసేసి ఓకే వాటర్ పోసేసి చక్కగా వేడి నీళ్ళు పోయాలండి లేదంటే లంప్స్ వచ్చేస్తాయి ఓకే చక్కగా దీన్ని కలపాలి చూసావా చిక్కపడిపోయింది ఇంత ఫాస్ట్ గా yes ఇంది కాబట్టి వాటర్ తొందరగా అబ్సార్బ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పంచదార ఇవ్వండి షుగర్ yes షుగర్ వేసేసి కలిపి ఇదంతా మెల్ట్ అయిపోతుందా షుగర్ అంతా yes yes సో షుగర్ వేసాం కదా చక్కగా షుగర్ కరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బాదం ఇవ్వండి బాదం ఓకే ఇలా నుంచి దీని కోసం వెయిటింగ్ ఇది ఎప్పుడు చేస్తారని సో మన నార్త్ రెసిపీస్ చూసావా ఎంత రిచ్ గా ఉంటాయో మన నార్త్ రెసిపీస్ చాలా రిచ్ మన నార్త్ క్లోత్స్ చాలా రిచ్ అందుకేనండి అందరూ నార్త్ ఇండియన్ కాస్ట్యూమ్స్ ని ఫాలో అవుతున్నారు ఒక్క నిమిషం నార్త్ క్లోత్స్ yes ఎక్కడ కొన్నారు ఇది ఇది నేను ఇది నిజాం సిటీలో కొన్నాను నిజాం సిటీ కదా కరెక్ట్ చెప్పండి ఎక్కడ కొన్నారు ఇది నిజాం సిటీలో కొన్నాను అవును అది ఎక్కడ ఉంటది అది నిజాం లో ఉంటుంది అంత సీన్ ఇక్కడ సౌత్ లో ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ లో కొనుకున్న డ్రెస్ అంటే ఇది ఈ డ్రెస్ చేసుకొని వడ్డాణం పెట్టుకొని దాని నుంచి వస్తున్నాను చాలా షో పట్ అప్ చేస్తాను మాట్లాడితే నార్త్ ఇండియన్ అంటుంది చూడండి ఇదంతా కాంప్రమైజ్ అండి నార్త్ అయినా సౌత్ అయినా వి ఆర్ ఆల్ ఇండియన్స్ అది చక్కగా ఈ మాట చెప్పు ఇందా నుంచి ఇప్పుడు మాత్రం నార్త్ సౌత్ అని చెప్పి డిఫరెంట్ చేయకుండా మాట్లాడాలి సో బాదాం వేసేస్తున్నాను అంటే మా సౌత్ లో దొరకవేండి బాదం ఓ రిచ్ ఓ రిచ్ అంటున్నారు ఇందా నుంచి ఇంకేనా సౌత్ ఇండియన్స్ తినేది నేను కదా ఏంటి కొంచెం ఎక్కువ ఇద్దామండి చాలా కోపం ఉంటుందండి కాబట్టి ఎక్కువ ఇస్తున్నాను సో చక్కగా వేసేసి బాదాం ని చక్కగా కలిపి మిక్స్ చేసి లిడ్ ఇవ్వండి ఇది క్లోజ్ చేసి 5 మినిట్స్ దాకా